सृष्टिकर्तवैनायो यहोवा नी चेतिप्यैन नापि इन्दु किं तु प्रेमा మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తు స్తోత్రములు మహిమయు ఘనతయు ప్రభావములు యుగ యుగములు ప్రభువు గాక ఆత్మీయుల బాగున్నారు నరకదు మరో పర్యాయం మనం ఇలాగన కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేయుటుకై దేవుడు అనుగ్రహించిన ఈ మంచి తరుణమునకై మనము ప్రభువుని ఎంతగానో స్థుతించు పొద్దులునైనా దయగలిగిన ఆయన ఆత్మ సమభూమి గల దేశమున ప్రభువు మనల్ని నడిపించుగాక ఈ రోమీలకు రాసిన పత్రిక ద్వారా దైవ ధ్యానంలోనికి మనము వెళ్ళదము ఏడవ అధ్యాయము ఇరవై నాలుగవ వాక్యం అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును చిన్న ప్రార్థన తండ్రి దేవా చదవబడి ఉన్న వాక్య భాగం మీది వినుచున్న వారందరూ మీ వారు మీ దాసుడనైనా నన్ను మరుగు చేసి మీ దైవ స్వరమును వినిపింపచేయండి మీరు ఆకడ కొరకు మీ రాజ్యం కొరకు నన్ను మమ్మనందరినీ సిద్ధపరచమని ఏసయ్య నామం అడుగుచున్నాం మా పరమ తండ్రి ఆమెన్ ఆత్మీయులారా బాగున్నారు కదా ఈ ఇరవై నాలుగో వాక్యం ముందు భక్త పౌలు నేనెంత దౌర్భాగ్యుడను అని ఒక మాట చెప్పారు తర్వాత ఇరవై ఐదు వచనంలోకి వచ్చేసరికి యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాను అంటున్నాడు పిల్లగా ఒక వ్యక్తి తన జీవితంలో తనను ఎప్పుడు నిందించుకుంటాడు ఒకటి తాను చెయ్యగలిగింది ఏదైనా ఉండి చేయలేక ఫెయిల్ అయిపోయినప్పుడు చి ఇక నా బ్రతికేందుకు నా అంత దురదృష్టవంతుడు మరొకడు అని తనకు తానే నిందించుకుని చిన్నపుచ్చుకుని మాట్లాడతాడు ఫస్ట్ అయితే ఒక విషయం మరలా రెండో కోణంలో చూస్తే నేను యేసుక్రీస్తు ద్వారా తండ్రికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను అంటాడు ఒక వ్యక్తి ఎప్పుడు కృతజ్ఞత చెల్లిస్తాడు సమ్ ఏదో మేలు పొందినప్పుడు ఏదో ఎవరి ద్వారానో సహాయాన్ని పొందినప్పుడు ఆ వ్యక్తికి నేను చాలా కృతజ్ఞుడనండి అంటారు ఇప్పుడు పౌల్ గారి జీవితంలో రెండు మాటలు మనం చూస్తున్నాం మొదటి మాట ఏమంటున్నాడంటే అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను అంటాడు ఎందుకు తనను తాను నిందించుకోవడం జరుగుతుంది ఆత్మీలారా దేవుని వాక్య పెలుగులో మనం భక్త పౌలును మనం చూచినప్పుడు ఆయన గమాలియలు పాదాల యుద్ధ మూడు సంవత్సరాలు సూక్ష్తుడైన వాడు పద్నాలుగు పత్రికలు రాసినటువంటి వాడు వేల కొలది లక్షలాది కొలది ప్రజలకు సువార్తన చేసి వేలాది మందిని విశ్వాసులుగా నడిపించి లేదా చెప్పసక్యము కానీ సంఘాలను ఆయన సిద్ధపరిచి ఆసియా కాండాన్ని ఆ తరంలో ఒక ఊపు ఊపి అనగా ఒక దేవుని కొరకు ఒక కుదుపు కుదిపిన గొప్ప దైవజనుడు ఈయన మూడో ఆకాశానికి ఎక్కి చెప్పసక్యముగాన సంగతులను కన్నులారా చూచిన మహాపరిశుద్ధుడు ఈ పరిశుద్ధుడు ఒకరోజు అంటారు అయ్యో నేనెంత దౌర్భాగ్యుడును ఎంత మహాపరిశుద్ధుడు ఎందుకు ఆ మాట అనవలసి వచ్చింది చాలా చాలాసార్లు ఇదిగో మాట్లాడుతున్న నేను కానీ వెనుచున్న మీరు కానీ కొన్నిసార్లు మనలను మనమే నిందించుకున్న ఉంటాయి ఎందుకు ఆ అనుభవం వస్తుంది దాని నుండి ఎలాగను మనం విడిపించబడాలనేదే నేటి దిన వాక్య సారాంశం భక్త పౌలు పద్దెనిమిది వాక్యులు అంటున్నారు ఏడు పద్దెనిమిది నాయందు అనగా నా శరీరం అందు మంచి ఏది నివసింపదని నేను ఎరుగుదును మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుచున్నది కానీ దాని చేయుట నాకు కలుగుటలేదు నేను చెయ్యగోరు మేలు చేయక చెయ్యగోరుని కీడు చేయుచున్నాను అంటున్నాడు అంటే తన జీవితంలో ఏదో ఒక మేలు చేయాలనుకుంటున్నాడు తన తలంపుల్లో కానీ ఆ మేలును చేక కీడ చేస్తున్నాడు ఎందుకు అలా జరుగుతుందంటే తన శరీరం అందు ఒక పోరాటం జరుగుతుంది ఏంటి ఆ పోరాటం మనుషుడు మూడు భాగాలు ఒకటి శరీరము ప్రాణము లేక మనసు ఆత్మ లేదా శరీరము చెయ్యగోరని కీడు చేయుటకు రేపుతో ఉంది పాపం చేయుటకు మనస్సు దేవునిపై ఆధారపడాలని తెలియజేస్తూ ఉంది చూడండి ఇరవై ఒకటో వాక్యం కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదని ఒక నియమము నాకు కనబడుచున్నది అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రము నేను ఆనందించుచున్నాను కానీ వేరొక నియమము నా అవయవములో ఉన్నట్టు నాకు కనబడుచున్నది అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలో నన్ను పాప నియమమునకు నడిపించు చెరపట్టి లోపరుచుకునుచున్నది అంటున్నాడు లేరా తను ఎంతో మంచి చేయాలనుకుంటున్నాడు కానీ తన శరీరము లోకం వైపు నాకు ఆకర్షిస్తున్నది అంతరంగ స్వభావం అంతరంగ పురుషుని ద్వారా నాలో ఒక పోరాటం కలుగుతుంది అంతరంగ పురుషుడు ఏమంటున్నాడు అంతరంగ పురుషుడు మార్పును నందకు మునుపు పాపం వైపునకు త్రిప్పబడ్డాడు అదే అంతరంగ పురుషుడు నూతన పరచబడిన తర్వాత నీతి నియమమునకు నడిపించబడుచున్నాడు అయితే ఈ యొక్క లోకంలో జీవిస్తున్న నేను మనస్సునందున్న కోరిక ఒకటి శరీరం అందున్న కోరిక ఒకటి ఈ రెండింటి మధ్య నేను ఇరుకునబడి నలిగిపోవచ్చున్నాను ఒకవేళ నేను శరీరాన్ని సంతోషపెట్టగోరని ఎడల ఈ శరీరము నన్ను పాపేచ్ఛలకు ఇడుచుకుని పోయి నన్ను మరణానికి అప్పగిస్తుంది ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు ఎంత దౌర్భాగ్యుడు మరొకరు లేరు అంటూ మాట్లాడిన ఈయన తర్వాత వచ్చినలో అంటారు ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా తండ్రికి నేను కృతజ్ఞత చెల్లించాలి అనుకుంటున్నాడు ఎందుకు ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞత చెల్లించాలనుకుంటున్నాడు ఏడవ అధ్యాయం అంతా ఓ పోరాటాన్ని గురించి మాట్లాడుతుంది ఈరోజు ప్రతి మనుషుడు ఒక పోరాటంలో ఉన్నాడు కుటుంబాలు పోరాటంలో ఉన్నాయి దేశాలు పోరాటంలో ఉన్నాయి ప్రాంతాలు పోరాటంలో ఉన్నాయి ఉన్నాయిలరా అంటే ఒక్క పోరాటంలోనే అన్నీ ఉన్నాయనేది నా ఉద్దేశం కాదు దేశాలకు దేశాలకు మధ్య పోరాటాలు జరుగుతున్నాయి పట్టణాలకు పట్టణాలకు మధ్య రాజకీయాలకు మధ్య కుటుంబాలకు మధ్య వ్యక్తుల మధ్య ఒక వ్యక్తినిలో కూడా అనేది జరుగుతూ ఉంది నా దేవుని పిలరా అప్పుడు నీతి ఈ నెలననే నీతిగా నిక్కచ్చిగా నిలబడాలనుకుంటాడు ఒక వ్యక్తి ఆ నెల దేవునికి దూరమైన ఎడల తాను ఎంతో కృంగిపోతాడు లేదు లేదు ఈసారి అనే ఖచ్చితంగా నిలవబడాలనుకుంటాడు అంటే ప్రతి వ్యక్తిలో అంతరంగంలో ఒక పోరాటం అనేది ఉంటుంది ఆ పోరాటంలో విజయాన్ని పొందిన మహాపౌలు మహాభక్తుడైన పౌలు ఏం చెబుతున్నాడో చూద్దాం ఆయన దౌర్భాగ్యుడు కదా ఆయన విజయాన్ని ఎలా పొందాడు అనుకోవచ్చు లేదు 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 పుల్లరా దౌర్భాగ్య స్థితిలో నాకు పాపనీయమని దేలుబడి చేసిన చెప్పిన అదే పౌలు ఇరవై ఐదో వాక్యంలో ఆయన అంటారు ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా తండ్రికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాయి ఎందుకు ఆయన కృతజ్ఞత చెల్లిస్తున్నాడంటే అట్టి మరణమునకు లోనగు శరీరము తన పాపమునకు ప్రేరేపిస్తున్నప్పుడు ఏసుక్రీస్తు నందలైన విశ్వాసం యేసుక్రీస్తు ద్వారా కలిగిన రక్షణ ఏసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడిన క్షమాపణ అతని నిత్య జీవం వైపునకు ఆకర్షించింది ఒక మనుషుడు ఏది చెయ్యగలిగి చెయ్యలేక ఫెయిల్ అయిపోయాడో విఫలుడయ్యాడో ఆ విఫలమైన స్థితిలో పొందబోవు ఫలితాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు కలువరి అనబడిన బలిపేటి మీద యజ్ఞ పశువుగా అప్పగించబడ్డాడు నేను ఆయన మరణ పునరుత్నముల ఎందు విశ్వాసం ఉంచాను గనుక ఇప్పుడు ఆయన ఎందలి విశ్వాసం ఆయన ద్వారా నాకు కలిగిన రక్షణ ఆయన ద్వారా కలిగినటువంటి పరిశుద్ధాత్మ నా ఆంతర్య పురుషుని బలపరిచింది ఏది నేను చేయుటకు శక్ ఏది నేను చేయుటకు శక్తి లేనివాడనే విఫలమయ్యానో అది నేను చేయుటకు పరిశుద్ధాత్మ నా అంతరంగ పురుషిని బలపరిచి నవీన స్వభావానికి నడిపించింది దేవునికి స్తోత్ర తత్ఫలితంగా తత్ఫలితంగా నేను ఎంతో గొప్పవాడనైనా బలవంతుడనై ఉన్న చాకచక్యం కలిగిన వాడనై ఉన్నా నేను యూదుల మధ్యలో ఒక యూదుడును రోమిల మధ్యలో ఒక రోమిడు రోమ పౌరసత్వం కలిగిన ఎంత గొప్పవాడినైనా పాప నియమాన్ని జయించలేని బలహీనుడు నేను దౌర్భాగ్యుడును అయితే ఆ పాప నియమమును దాని పాపేచ్ఛలతో సైతం పాతి పెట్టగలిగిన దైవిక శక్తి నా శక్తి కాదు దైవిక శక్తి ఏసుక్రీస్తు వలన నాకు కలిగింది ఇప్పుడు ఆ శక్తి ద్వారా పాపమును దాని క్రియలను సమస్తమును నేను పరిత్యజించాను పరిత్యజించాను సమస్తాన్ని నేను జయించాను కనుక నేను చెయ్యలేని కార్యాన్ని నా ద్వారా దేవుడు జరిగించారు యేసుక్రీస్తు ద్వారా నేను జరిగించాను కనుక దేవదేవునికి ఏసైను బట్టి స్తోత్రం నేను చెయ్యలేని బలహీనుడనై ఉండగా నేను చేయుటకు శక్తినిచ్చినది యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ఈ పరిశుద్ధాత్మ ద్వారా నా అంతరంగ పురుషుడు బలం పొందుకున్నాడు ఈ పరిశుద్ధాత్మ ద్వారా నేను చేయలేని కార్యాలు నేను చెయ్యగలిగాను నిలిచినది నేనే పరిశుద్ధాత్మ దేవుడు జరిగించాడు నిలిచేది నేనే నా ఎందు నీతి లేనప్పుడు నాకు నీతిని కలుగజేశారు ప్రభుని యేసు కనుక ఈ ప్రభు అని యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మను బట్టి తండ్రి అయిన దేవదేవునికి నేను కృతజ్ఞత చెల్లిస్తున్నాను దేవునికి స్తోత్రం ఈ మాటలు విన్న ఆత్మలారా మరి నీవు ఎన్నో విషయాలు చేయాలనుకుంటున్నావు చేయలేకే ఉండవు నీకు చేయుటకు శక్తినిచ్చేది మానవ మానవ శక్తి కాదు ఆర్థిక శక్తి కాదు లోక సంబంధమైన బంధు శక్తి కాదు ఒకే ఒక శక్తి అది పరిశుద్ధాత్మ శక్తి అంతరంగంలో కలుగు ప్రతి పోరాటాన్ని జయించేది పరిశుద్ధాత్మ శక్తి రా ప్రభు బాధలు పట్టుకో పరిశుద్ధాత్మని వేడుకో పరిశుద్ధాత్మతో నింపబడు పరిశుద్ధాత్ముడే నీకు ప్రధానోపాధ్యాయుడై ఉండి నేను గాక దేవస్తోత్ర వాక్యం అందరూ దాల్లో ఫలపరిపించేసి మేలుతో దీవించి ఆదరించి బలపరిచి పరిశుద్ధపరచుమని ఏసునాములో ఆమె ప్రేస్త